విశ్వరిశ్వ ప్రేక్షకులందరికీ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. దంత వైద్యం గురించి ఈరోజు మనం ఎక్కువగా తెలుసుకుందాం. దంత ఆరోగ్యం పట్ల మనకు ఉన్నటువంటి చిన్న చిన్న సలహాలు ఈరోజు మనతో ఇదే ఫీల్డ్లో దాదాపు 19 సంవత్సరాల నుంచి తన అనుభవం గల డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ గారు మనతో ఈ చర్చలో పాల్గొంటున్నారు. డాక్టర్ ఎం ప్రతాప్ గారిని ముందుగా ఈ విశ్వరిశ్వ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. దాదాపు 19 సంవత్సరాల నుంచి నిజామాబాద్ ప్రజలకు సేవలను అందిస్తూ శ్రీ నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ లో ప్రజలకు గత 19 సంవత్సరాలుగా యాజ్ అ డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నారు. మరి ఈ డాక్టర్ దగ్గర నుంచి మనం ఈరోజు దంత వైద్యంపై కొన్ని సలహాలు తీసుకుందాం. ముందుగా డాక్టర్ ప్రతాప్ కుమార్ గారిని మనం విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. సార్, గత 19 సంవత్సరాల నుంచి మీరు అనుభవం గల వ్యక్తి దంత వైద్యంపై, మరి నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు దంత ఆరోగ్యం పట్ల ఇంతవరకు అవగాహన కావాలని మీరు అనుకుంటున్నారు? అంటే నిజామాబాద్ పట్టణంలోనే కాకుండా మామూలుగా ప్రపంచం మొత్తంలో ఏదైతే స్టాటిస్టిక్స్ ఉందో దాంట్లో తెలిసింది ఏంటంటే దాదాపుగా 75 నుంచి 80% మంది ప్రజలు దంత సమస్యలతో మరి నోటి సమస్యలతో బాధపడుతున్నారు. దాదాపుగా 80% మంది ప్రజలకి డెంటల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. కానీ దాంట్లో వివిధ కారణాలతోటి దంత వైద్యుల దగ్గరికి వచ్చేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. దాదాపుగా 10 నుంచి 15% మంది ప్రజలే డెంటల్ సర్జన్ దగ్గరికి వస్తున్నారు. ఎట్లాంటి కారణాలు అంటే, ఒకటి అవగాహన లేకపోవడం అనేది మెయిన్. అంటే ఎక్కువ మట్టుకి ఈ పుప్పిపళ్ళు కానీ చిగుళ్ళ వ్యాధులు కానీ ఇతర దంత సమస్యలు కానీ పెయిన్లెస్ డిసీజెస్, మొదటి దశలో 2 దశలో నొప్పి ఉండవు. కాబట్టి చాలా మంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలనే కాన్సెప్ట్ లేదు, అదొకటి. రెండోది ఏంటంటే ప్రాపర్గా వాళ్ళకి ఇంతకు ముందు కాలంలో మెడికల్ కేర్, డెంటల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో లేకుంటుండే. సో ప్రతిదానికి వాళ్ళు పెద్ద నగరాల్లోకి రావడానికి ఇబ్బంది పడుతుండే. తర్వాత మూడోది ఏంటంటే, మన డెవలపింగ్ కంట్రీస్ కాబట్టి ఆర్థిక ఇబ్బందులతోటి వాళ్ళు డెంటల్ సర్జన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతుండే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, డాక్టర్స్ ఎక్కువ మంది అందుబాటులోకి వచ్చారు, మీడియా కూడా చాలా మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, కాబట్టి ఈ మధ్యలో డెంటల్ సర్జన్ దగ్గరికి వచ్చే పేషెంట్ సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. అయినా కూడా ప్రపంచం మొత్తానికి చూస్తే భారతదేశంలో ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ మా యొక్క సామాజిక బాధ్యతగా భావించి ఈరోజు మన ప్రజలకి ఈ దంత వైద్యంపై ఉన్నటువంటి అపోహలు తొలగించి దంత సమస్యల గురించి వాళ్ళకి వివరించడానికి ఈరోజు స్టూడియోకి రావడం జరిగింది. సో మీరు 19 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూనే ఉన్నారు, మరి ముందుగా ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే 19 సంవత్సరాల క్రితం మీరు నిజామాబాద్ లో నవత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టినప్పుడు ఉన్నటువంటి పేషెంట్స్ లో ఉన్నటువంటి ఆ మనోభావానికి ఇప్పుడు వచ్చే పేషెంట్స్ లో ఉన్నటువంటి చేంజెస్ మీకు ఏం కనిపించింది? చాలా చేంజెస్ వచ్చాయండి. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి. ఇంతకు ముందు కాలంలో డెంటిస్ట్ దగ్గరికి రావడానికి ఒకటే కారణం ఏంటంటే నొప్పి. అంటే నొప్పి ఉంటేనే డెంటిస్ట్ దగ్గరికి వచ్చేది. ఆ నొప్పికి సంబంధించి ఏదో పుప్పి పన్ను అట్లాంటివి ఉంటే తొలగించుకొని వెళ్ళిపోయేది. తర్వాత వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని వాళ్ళు ఎక్కువగా పట్టించుకునేది కాదు. కానీ ఈరోజు నోటి యొక్క ఆరోగ్యం గురించి, తర్వాత నోటి యొక్క అందం గురించి చాలా మంది పట్టించుకుంటున్నారు. చాలా అంటే పేషెంట్స్ యొక్క సైకాలజీ కానీ పేషెంట్స్ యొక్క మనోభావాలు కూడా చాలా ఎక్కువగా చేంజ్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో హ్యూమన్ అపియరెన్స్, అంటే వాళ్ళ పర్సనాలిటీ అపియరెన్స్ కానీ, తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, తర్వాత వర్కింగ్ చేసే ప్రజలు అంటే ఉమెన్ వర్కర్స్ ఎక్కువయ్యారు, తర్వాత ఎక్కువ మంది ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అపియరెన్స్ గురించి, తర్వాత కాస్మెటిక్ రీజన్స్ కొరకు డెంటిస్ట్ దగ్గరికి వచ్చే పేషెంట్ సంఖ్య ఈ మధ్య క్రమంగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం ఎంత ముఖ్యంగా, అందంగా ఉండడం కూడా అంతే ముఖ్యమని ఈ మధ్య ప్రజలు చాలా మంది భావిస్తూ మా దగ్గరికి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్న టీత్ అలైన్మెంట్ లో కానీ, తర్వాత చాలా మంది నెట్ లో సెర్చ్ చేసి పుప్పి పళ్ళు మొదటి దశలో ఉంటే ఏం చేయాలి, చిగుళ్ళలో బ్లీడింగ్ జరిగితే ఏం చేయాలి, తర్వాత నోటి క్యాన్సర్ ఎట్లాంటి కారణాలతో వస్తుందని తెలుసుకుని వాళ్ళే మమ్మల్ని వచ్చి అడగడం జరుగుతుంది. ఇదొక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. సరే, అలాగే ఈ మధ్య
ప్రమాదాలు లేదా దెబ్బలు తాకి చాలా మంది పళ్ళు ఊడిపోతుంటాయి, లేదా దానికి పళ్ళకి ఏదో నొప్పి కానీ అందులో నుంచి రక్తం రావడం కానీ జరుగుతుంది. ఒక డాక్టర్కి కన్సల్ట్ చేసే ముందు ఇలాంటి సందర్భాల్లో పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని యాజ్ అ డాక్టర్ మీరు అంటారు? అంటే ఇప్పుడు ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేటి ప్రపంచంలో రెండవ కారణంగా చెప్పబడుతుంది. హ్యూమన్ డెత్కి అంటే మనిషి చనిపోవడానికి అనారోగ్యం ముఖ్య కారణం అయితే, రెండవ కారణము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ముఖ్యంగా మన అభివృద్ధి జరుగుతున్న దేశాలలో ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేటి చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. చాలా ఎక్కువ పెరిగిపోయి ముఖ్యంగా యువకులు ఈ బారిన పడి ప్రమాదాలు పడి చనిపోతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. మనం కూడా చూస్తున్నాం ఈ మధ్య ఎంతో మంది ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళ పిల్లలు హై స్పీడ్ లో వెళ్ళి యాక్సిడెంట్స్ తో చనిపోవడము మనం ప్రతిరోజు టీవీలో గమనిస్తున్నాము. ఇప్పుడు నారాయణ విద్యా సంస్థల వాళ్ళ అబ్బాయి కానీ, సినిమా యాక్టర్ బాబు మోహన్ వాళ్ళ అబ్బాయి కానీ, అట్లనే కోమటి రెడ్డి మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లలు కానీ, ఇట్లా ఎంతో మంది ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళ పిల్లలు రోడ్ యాక్సిడెంట్స్ తో చాలా మంది ఇంజురీ కావడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది. ఇది రెండవ ముఖ్య కారణంగా ఈ రోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది గుర్తించబడినది. సో ఈ ప్రమాదాలు జరిగినప్పుడు నోటికి దవడకి కూడా చాలా ఎక్కువ మందికి దెబ్బలు తాకడం జరుగుతుంది. ముఖ్యంగా పైన ముందు పళ్ళకి ఎక్కువగా దెబ్బలు తాకే అవకాశం ఉంటుంది, అట్లనే దవడ ఫ్రాక్చర్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ముందుగా అప్రోచ్ అవ్వాల్సింది దంత వైద్యుడిని. సో దంత వైద్యుడి దగ్గరికి వస్తే వాళ్ళు డెంటల్ సర్జన్ ఏం చేస్తారంటే కావలసినటువంటి ఎక్స్రేస్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ చేసి దవడ టీత్ ఏదన్నా కొద్దిగా కదిలిపోయిన పళ్ళుంటే వాటిని తీయకుండా వాటినే సరిచేసే అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, యాక్సిడెంట్ అయినాక 1 మంత్ వరకు 2 మంత్స్ వరకు కూడా రావట్లేదు, మిస్గైడ్ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ముందు దశలో పళ్ళు తీయకుండా కాపాడే అవకాశం ఉండేది కోల్పోతున్నారు ప్రజలు. కాబట్టి యాక్సిడెంట్ అయ్యి ఫేస్ కి కానీ ముఖానికి కానీ పళ్ళకి కానీ దెబ్బ తాకితే ముందు దశలో డెంటిస్ట్ దగ్గరికి వస్తే వాటినే మనం కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాను. సార్, అలాగే నోటి ఆరోగ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం అని వింటూ ఉంటాము, మరి మీరు ఈ అంశంపై ఎలా స్పందిస్తారు? అదే ఇప్పుడు కాన్సెప్ట్ చాలా ఇంప్రూవ్ అయింది. జనరల్ కామెంట్ ఏంటంటే ఓరల్ హెల్త్ ఈజ్ ఫర్ ఓవరాల్ హెల్త్, అంటే నోటి ఆరోగ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం అనేది సాధ్యం అవుతుంది. ఎందుకంటే నోరు అనేది మన శరీరానికి గేట్ వే కాబట్టి మనం ఏ ఆహారం తీసుకున్నా మనం ఏ చేసిన నోటి ద్వారానే మన శరీరం లోపలికి వెళ్తుంది. కాబట్టి నోటి ఆరోగ్యం లేకుండా ఉంటే మనకి చాలా ఇబ్బందులు ఫ్యూచర్లో ఎదురవుతాయి. ఈ నోరు మనం నమలడానికి తర్వాత జీర్ణ ప్రక్రియ కొరకే కాకుండా మనకి మాట్లాడడానికి తర్వాత మనం అందంగా కనబడడానికి ఈ పళ్ళ యొక్క రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా అట్రాక్ట్ అవుతారు, మంచి టీత్ ఉన్నాయి మన ముందున్న వాళ్ళకి నోటి ఆరోగ్యం బాగుంది అంటే. ఇప్పుడు ఎట్లా ఆరోగ్యంగా ఉంటే మనం ఎక్కువ పని చేయగలుగుతాము, ఎక్కువ పని చేసి ఎక్కువ మందిని ఇంప్రెస్ చేయగలుగుతాము, ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో తట్టుకొని ముందుకెళ్ళగలుగుతాము. అట్లనే మంచి స్మైల్ ఉంది అనుకోండి, మంచి స్మైల్ ఉంటే తొందరగా మనము కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతాము, ఎక్కువ మన లైఫ్ లో అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఈ టీత్ అనేటి ఇర్రెగ్యులర్ గా ఉన్నా, టీత్ ఎత్తుగా ఉన్నా, తర్వాత టీత్ లేకున్నా, తర్వాత పళ్ళు సరిగ్గా కలర్ వైట్ గా లేకున్నా ఆత్మన్యూనత భావంలో పోయి చాలా మంది పర్ఫామ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ వాళ్ళు మదన పడుతూ అట్లనే ఇబ్బందిగా ఉంటూ సరిగ్గా జీవితంలో అచీవ్ చేయలేమనే బాధతో ఉంటారు. అట్లాంటి బాధలు పడకుండా డెంటిస్ట్ దగ్గరికి వస్తే ఇప్పుడున్న డెవలప్డ్ టెక్నాలజీతో మనం మంచి ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాం. అది కాకుండా నోటి ఆరోగ్యం కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు టీత్ కొందరికి బ్రేక్ అయి ఉంటాయి, అది నొప్పి ఉండదని అశ్రద్ధ చేస్తారు, అదేమవుతుంది ఇన్ఫెక్షన్ అనేది పంటి సపోర్ట్ చేసే ఎముక లోపలికి పోయి పైన ఇన్ఫెక్షన్ ఎముక చెడిపోయే వరకు, తర్వాత కొందరికి పళ్ళు విరిగిపోయి షార్ప్గా ఉంటాయి, అవి అట్లనే వదిలేస్తే తినేటప్పుడు నాలుక కానీ తర్వాత చిగురికి కానీ అది గుచ్చుకొని పళ్ళలో నోట్లో కొన్ని పుల్లు ఏర్పడము, క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నోటి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా ఉప్పి పళ్ళున్న చిగుర్ల వ్యాధులున్న మొదటి దశలో గుర్తిస్తే ఎక్కువ కాలం పాటు టీత్ వాళ్ళకి ఉంటే వాళ్ళు నమిలి తినే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో
టీత్ లేకుంటే వాళ్ళకి గట్టి వస్తువులు తినడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు కార్బోహైడ్రేట్స్ మీద ఎక్కువ రైస్ అట్లాంటివి తిని షుగర్ కంట్రోల్ చేసుకోలేక కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సో నోటి ఆరోగ్యము చాలా కారణాలతోని వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఓవరాల్ హెల్త్. ఈ మధ్య దీని మీద చాలా ఫోకస్ పెరిగింది వరల్డ్ లెవెల్లో. అట్లనే మన ప్రజలకు కూడా మనం ఏం సలహా ఇస్తున్నామంటే, నోటి ఆరోగ్యం సరిగ్గా లేకుండా సంపూర్ణ ఆరోగ్యం అనేది సాధ్యం కాదు. సార్, అలాగే మీరు ఇందాక చెప్పారు కాన్ఫిడెన్స్, మా ఇంటి వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది అని. చాలా మందికి ఎత్తు పళ్ళు ఉంటాయి, మరి దీన్ని ఎలా సెట్ చేయొచ్చు అంటే, చాలా మందికి మనసులో అపోహ ఉంటుంది ఈ ఏజ్ లో చేయాలన్నా, లేదా ఒక పెద్ద డౌట్తో ఉంటారు. మరి మీ అభిప్రాయంలో ఏ వయసులో ఈ ఎత్తి పళ్ళకు ట్రీట్మెంట్ చేయవచ్చు? అదే, ఈ మధ్యలో చాలా మందికి ఆ డౌట్ ఉంది. అంటే కొందరు కొన్ని కారణాలతో చిన్న వయసులో ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉండదు. కొందరికి ఆ ట్రీట్మెంట్ వల్ల పళ్ళు తీయడం వల్ల కంటి చూపు తగ్గుతుందనో, లేదంటే ఏదైనా నరాలు దెబ్బతింటాయనో, లేదంటే నొప్పి అవుతుందనో, వివిధ భయాలతోటి ట్రీట్మెంట్ చేసుకుని వాళ్ళు కొందరు అయితే వాళ్ళకి చేయించగలిగే స్తోమత లేని వాళ్ళు మరికొందరు. సో అట్లాంటప్పుడు అది లైఫ్ లో ఏజ్ ఎక్కువ అయ్యే వరకు వాళ్ళు డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోకుండా పళ్ళు ఎత్తుగా అట్లనే ఉండి బాధపడుతూ ఉంటారు. కానీ ఈ ట్రీట్మెంట్స్ వాస్తవంగా అయితే 12 నుంచి 13 సంవత్సరాల వయసు నుంచే మనం ట్రీట్మెంట్ ఫిక్స్డ్ క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. కొన్ని కేసులలో ఎవరికైతే దవడ ఎముక పెద్దగా ఉండడము లేదా చిన్నగా ఉండడము అట్లాంటి వాళ్ళకి 11 సంవత్సరాల నుంచే మనం క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. అన్ని పర్మనెంట్ టీత్ వచ్చిన తర్వాత కూడా మనం 14 ఇయర్స్ ఏజ్ లో మంచిగా క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఈ చికిత్స మనము 40 సంవత్సరాల వయసు వరకు కూడా ఈ చికిత్స మనం చేయగలుగుతాం. ఎప్పుడు అంటే ఆ పళ్ళకి చిగుర్ల సపోర్ట్ కానీ ఎముక సపోర్ట్ కానీ బాగుంటే మనం 40 ఇయర్స్ అయినా 45 ఇయర్స్ అయినా మనం ఈ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు దంత వైద్యంతో కూడినటువంటిది చాలా ఎక్స్పెన్సివ్ అని. మరి మీ అభిప్రాయంలో ఎంతవరకు ఎక్స్పెన్సివ్ అంటారు? ఎక్స్పెన్సివ్ అనేది చాలా మంది అనుకుంటారు, అంటే అనుకున్నంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు ఒకటి. రెండోది ఏంటంటే, ఈ ఎక్స్పెన్సివ్ నాన్ ఎక్స్పెన్సివ్ అనేది 2 థింగ్స్. ఒకటి, ది మెటీరియల్ కాస్ట్ ఫర్ దట్ ఈస్ యూస్ ఫర్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఈస్ కాస్ట్లియర్ కంపేర్ టు అదర్ స్పెషాలిటీస్. రెండోది ఏంటంటే, ఈ ట్రీట్మెంట్స్ మల్టిపుల్ విజిట్స్, ఎక్కువ సార్లు డాక్టర్ వాళ్ళని అటెండ్ చేయాలి కాబట్టి టైం టేకింగ్ ప్రొసీజర్స్ ఒకటి. మూడోది ఏంటంటే, ఈ ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత కూడా ఫాలో అప్ ట్రీట్మెంట్స్ చాలా సార్లు మనకి డెంటల్ సర్జన్ దగ్గరికి పేషెంట్స్ లాంగ్ రన్ లో వస్తుంటారు. సో సర్వీస్ కూడా ఎక్కువగానే డెంటిస్ట్ డాక్టర్ పేషెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఏది ఎక్స్పెన్సివ్ కాదు, మనకి ప్రయారిటీస్ మనకు తెలిస్తే. ఒకవేళ ఆ వస్తువు ఇంపార్టెంట్ అనుకుంటే అది ఎక్స్పెన్సివ్ అనిపించదు. వన్ థింగ్ ఇస్ పేషెంట్ షుడ్ ఫీల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ట్రీట్మెంట్, దెన్ దే ఫీల్ అంటే ఇది ఎక్స్పెన్సివ్ కాదు అని అనుకోవాలంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందో పేషెంట్స్ కి అర్థమైనప్పుడే అది ఎక్స్పెన్సివ్ అనిపించదు. కానీ మా నవత డెంటల్ హాస్పిటల్లో మట్టుకి మేము చాలా రీజనబుల్ చార్జెస్ తో ట్రీట్మెంట్స్, క్వాలిటీ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే 19 సంవత్సరాల నుంచి కూడా మేము సక్సెస్ఫుల్ గా మా పేషెంట్స్ కి క్వాలిటీ ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉందన్నట్టు. సార్, అలాగే నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఎంప్లాయీస్ కోసం? ఎంప్లాయీస్ కొరకి మా హాస్పిటల్ ఇట్ ఈస్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇయర్ 2006 లో మన తెలంగాణలోని ఏ జిల్లాలో కూడా లేనటువంటి సౌకర్యం మేము మొట్టమొదటిసారి మన జిల్లా ఉద్యోగ వాళ్ళ మిత్రులందరికీ ఇవ్వడం జరిగింది. ఎట్లా అంటే, మెడికల్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ అనేది అంతకంటే ముందు ఎవరికి తెలీదు ఈ 4-5 జిల్లాలలో. అట్లాంటిది 2006 లో మొట్టమొదటిసారిగా ఒక డెంటల్ హాస్పిటల్, ఈవెన్ మెడికల్ హాస్పిటల్స్ కి కూడా అప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. అట్లాంటిది మేము నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ ద్వారా మెడికల్ రియంబర్స్మెంట్ అందజేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే, వాళ్ళు ట్రీట్మెంట్ కొరకు ఏదైతే ఖర్చు చేసుకుంటారో ఆ ట్రీట్మెంట్ మళ్ళీ గవర్నమెంట్ ద్వారా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఆ సదుపాయం మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా పేషెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది, ఇప్పుడు కూడా ఇస్తున్నాము. అంతేకాకుండా ఈ మధ్యలో ఏదైతే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అంటే ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఉందో, అది కూడా మా హాస్పిటల్లో గత 2.5 సంవత్సరాలుగా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్యాష్లెస్ ప్రొసీజర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళకి,
తర్వాత ఈ జర్నలిస్ట్ కి గుర్తించబడిన జర్నలిస్ట్ కి అందరికి క్యాష్లెస్ ప్రొసీజర్స్ నవత డెంటల్ హాస్పిటల్లో గత 2.5 సంవత్సరాల నుంచి మేము అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అంటే ఎన్పిటిసిఎల్ ఎంప్లాయీస్, ఏపీ ట్రాన్స్కో ఎంప్లాయీస్ కి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ భద్రత అంటే పోలీస్ పర్సనల్ కి, వాళ్ళకు కూడా క్యాష్లెస్ ప్రొసీజర్స్ మా దగ్గర గత 2 సంవత్సరాల నుంచి అందజేయడం జరుగుతుంది. ఈ అన్ని ఫెసిలిటీస్ ఉంటున్న ఏకైక ఆసుపత్రి నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. సార్, అలాగే మీరు రూట్ కెనాల్ స్పెషలిస్ట్, మరి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు చెప్పగలుగుతారు? ఎందుకంటే చాలా మంది మీరు అన్నట్టు నొప్పి వచ్చిన తర్వాత మాత్రమే ఒక డెంటిస్ట్ ని కలవాలనే ఒక అంశంతో లేదా ఒక థాట్ లో వ్యవహరిస్తుంటారు. అలా అన్నప్పుడు యాజ్ అ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ ఆ ట్రీట్మెంట్ గురించి మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు చెప్పగలుగుతారు? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైతే పన్ను పైన ఉండే ఎనామిల్ పొర గానీ డెంటిన్ పొర గానీ వివిధ కారణాలతోటి అది పంటికి లోపల ఏదైతే నరం ఉంటుందో పల్ప్ అంటారు, అంటే వైటల్ పోర్షన్ ఆఫ్ ద టీత్ పల్ప్, పంటి లోపల నరం ఉండే ప్లేస్, రక్త ప్రసరణ ఉండే ప్లేస్ అనేది పంటి లోపల భాగంలో ఉంటుంది, ఇన్నర్ స్పేస్ ఆఫ్ ది టూత్. దానిపైన పైన రెండు పొరలు ఉంటాయి, డెంటిన్ ఉంటుంది, ఎనామిల్ ఉంటుంది. సో వివిధ కారణాలతోటి ఆ పైన ఉన్న పొర డిస్టర్బ్ అయ్యి, అంటే అది పుప్పి పన్ను కావచ్చు, లేదంటే పన్ను విరిగిపోవచ్చు, లేదంటే పన్ను అరిగిపోవడం అంటే ఫాల్టీ టూత్ బ్రషింగ్ టెక్నిక్ తో, తర్వాత డిఫరెంట్ రీజన్స్ తో పన్ను ఎక్కువగా అరిగిపోయినా, పన్ను విరిగిపోయినా దెబ్బలాకి, లేదంటే పుప్పి పన్ను నెగ్లెక్ట్ చేసి లోపల వరకు పోయినా పంటి లోపల నరం ఎక్స్పోజ్ అవుతుంది. ఆ ఎక్స్పోజ్ అయినప్పుడు అది ఇన్ఫెక్షన్ పన్ను లోపల భాగాలకు పోయి అది బాగా నొప్పి కలిగించేస్తుంది. సో అట్లాంటి స్థితిలో మనము పన్ను తీయకుండా కాపాడేదాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా పన్ను తీయకుండా పంటి లోపల ఏదైతే చెడిపోయిన భాగం ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ అంతా ట్రీట్మెంట్ ద్వారా తొలగించేసి మనం పన్ను లోపల మళ్ళీ రూట్ ఫిల్లింగ్ చేసి మళ్ళీ ఆ పన్నుకి క్యాప్ లాగా క్రౌన్ ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల పన్ను తీయకుండా పన్నును కాపాడే అవకాశం ఉంటుంది. సో యాజ్ ఎ రూట్ కెనాల్ స్పెషలిస్ట్, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఇన్ ది ఈ తెలంగాణ ఏరియాలో, అప్పుడు ఉస్మానియాలో సంవత్సరానికి ఓపెన్ కేటగిరీలో ఒకటే సీట్ ఉండేది థ్రూఅవుట్ ది స్టేట్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్ కి. సో అప్పుడు నేను 19 ఇయర్స్ బ్యాక్ ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎండిఎస్ ఇన్ ఉస్మానియా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో స్పెషలిస్ట్ ని. సో మన జిల్లా ప్రజలకి జిల్లా వాడిగా నాకు గర్వంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటివరకు దాదాపు నా ప్రాక్టీస్ లో 25 నుంచి 30 వేల కేసులు రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ మన జిల్లా ప్రజలకు చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ ఫీలింగ్ ఫర్ మీ. ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజలు కూడా దీని కొరకు దే ఆర్ లక్కీ, బికాస్ ఇంత మంచి ఉస్మానియా యూనివర్సిటీల నుంచి బీడీఎస్ ఎండిఎస్ ని కంప్లీట్ చేసి దాదాపు 19 సంవత్సరాలు వేలాది మంది పేషెంట్స్ కి మీరు మీ యొక్క సర్వీస్ ఇచ్చినారు సార్. మరి రూట్ కెనాల్ లో మీ అంత స్పెషలిస్ట్ ఎవరు ఉండరు, లేదా వాళ్ళకి ఇంత డెప్త్ కూడా తెలియడానికి అవకాశం కూడా తక్కువ. అలా అన్నప్పుడు కొత్త రీతిలో ఎలాంటి ఆధునిక పరికరాలు ఉన్నాయి ఈ రూట్ కెనాల్ లో? చాలా మంది అంటూ ఉంటారు, అబ్బా రూట్ కెనాల్ అంటే 2-3 సిట్టింగ్స్ ఉండాలి, 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అని. మరి దానికి సంబంధించి నూతనమైనటువంటి ఎలాంటి పరికరాలు వచ్చినాయి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో? అంటే ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ లో చాలా అడ్వాన్స్మెంట్స్ జరిగినాయి. డెంటిస్ట్రీ మొత్తానికి ఎంత అడ్వాన్స్మెంట్స్ జరిగినాయో దాంట్లో రూట్ కెనాల్ చికిత్స విధానంలో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్, కొత్త కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడైతే ఈ రోటరీ సిస్టమ్, రోటరీ ఎండోడాంటిక్స్ అనేది స్టార్ట్ అయిందో, అదేంటంటే మనకు సింగిల్ విజిట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్ గా అందుబాటులోకి వచ్చింది. మేము చాలా కేసెస్ పేషెంట్స్ నీడ్ ని బట్టి సింగిల్ విజిట్ ఎండోడాంటిక్స్ అంటే సింగిల్ విజిట్ లో ఒకటే సిట్టింగ్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. కొన్ని కేసులలో మట్టుకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళకి రూట్ కెనాల్స్ ప్రాపర్ గా లేనప్పుడు మల్టిపుల్ విజిట్స్ అవసరం అయితే సెలెక్టెడ్ కేసులలో మనం ఒకటే సిట్టింగ్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ గా అందజేస్తాం. సార్, అలాగే చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుంది కానీ నొప్పి ఉండదు, కానీ దీనికి గల కారణం ఏంటి? చిగుళ్ళ వ్యాధులు నేను చెప్తున్నాను, చిగుళ్ళ వ్యాధులు చాలా కామన్, చాలా అంటే చాలా కామన్. ఎంత అంటే దాదాపు 80% మంది ప్రజలు చిగుళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. ఒకటే రీజన్ వాళ్ళు ఎందుకు డెంటిస్ట్ దగ్గరికి రారు అంటే పళ్ళు నొప్పి ఉండదు, ఆ చిగుళ్ళ వ్యాధిలో నొప్పి ఉండదు.
నొప్పి ఉండదు కాబట్టి ఎప్పుడైనా బాగా గట్టి వస్తువు తిన్నప్పుడు లేదంటే బ్రష్ చేసేటప్పుడు కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది, తర్వాత ఉండదు. కాకపోతే చిగుర్లలో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల చిగుర్లలో వాపు ఇన్ఫెక్షన్ వచ్చి తొందరగా చిగుర్ల నుంచి రక్తం కారుతుంది. కొందరికి గట్టి వస్తువు కొరకగానే దాంట్లో బ్లడ్ వచ్చేస్తుంది, కొందరికి పడుకొని లేవగానే నోట్లో కొంచెం బ్లడ్ ఉంటుంది, కొందరికి ఏదన్నా గట్టిగా బ్రష్ చేసినా కూడా బ్లడ్ వస్తుంది, రక్తం కారడం అనేది జరుగుతుంది. సో ఇదంతా సైలెంట్ గా లోపల అంతా ఇన్ఫెక్షన్ అనేది కిందికి పోయి పంటి కింద ఎముక సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని లోపలికి పోయి మొత్తం అదంతా ఎముక కరిగిపోయి పళ్ళు కదలడం కానీ పళ్ళ మధ్య గ్యాప్స్ రావడం కానీ జరుగుతుంది. అప్పుడు కూడా నొప్పి ఉండదు. ఎప్పుడైతే పన్నుకి సంబంధించి ఎముక సపోర్ట్ దాదాపు 70% 80% తగ్గినప్పుడు అప్పుడు నొప్పి వస్తుంది. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ రోజు మెసేజ్ టు అవర్ వ్యూవర్స్ ఏంటంటే, డెఫినెట్ గా చిగుర్లలో కొద్దిగా వాపు గానీ చిగుర్ల సైజ్ పెరగడం గానీ చిగుర్లలో రక్తం కారడం గానీ అట్లాంటిది ఉంటే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఒకవేళ ఏదన్నా పళ్ళు శుభ్రం చేయాలని సలహా ఇస్తే భయపడకుండా పళ్ళు శుభ్రం చేయించుకోండి. కొందరికి ఏంటంటే అపోహ ఉంటుంది, పళ్ళు క్లీన్ చేస్తే పళ్ళు లూజ్ అయిపోతాయి, అట్లాంటి భయాలు ఉంటాయి. సో ఆ భయం అవసరం లేదు, నిరభ్యంతరంగా మీరు పళ్ళు శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాకుండా చిగుర్లను దాటి ఎముక లోపలికి ఆ ఇన్ఫెక్షన్ పోయింది అని డాక్టర్ మీకు సలహా ఇస్తే చిగుర్ల లోపల నుంచి శుభ్రం చేసేది క్యూరేటాజ్ అని, తర్వాత చిగుర్ల సర్జరీ ఫ్లాప్ సర్జరీ అని ఫర్దర్ ప్రొసీజర్ ఏదన్నా అవసరం ఉంటే సజెస్ట్ చేస్తే చేయించుకోండి. సార్, అలాగే చాలా మందికి పళ్ళు అరిగిపోయో కానీ చల్లటి వస్తువులు ఏమైనా తీసుకునేటప్పుడు నొప్పి అనేది ఏర్పడుతుంది, దీనికి గల కారణం ఏంటి? అదే ఇందాక మనం అనుకున్నట్టు పళ్ళు పుప్పి పళ్ళు వచ్చినా లేదంటే పంటి పైన ఎనామిల్ పొర అరిగిపోయినా గట్టిగా బ్రష్ చేసినా లేదంటే కొందరికి నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది, కొందరికి ఏంటంటే ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ ఈ థమ్స్అప్ కోక్ అట్లాంటి సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది, కొందరికి ఏంటంటే ఈ సిట్రస్ ఫ్రూట్స్ లెమన్ నిమ్మకాయ అట్లాంటిది తర్వాత నారింజ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది, కొందరికి ఏంటంటే ఈ పాన్ చూయర్స్ గుట్కా చూయర్స్ బీటిల్ నట్ వక్క పొడి తినేటోళ్ళకి అట్లాంటి వాళ్ళకి టీత్ తొందరగా అరిగిపోతుంటాయి. సో ఎప్పుడైతే పంటి పైన ఉండే ఎనామిల్ పింగాని పొర అంతా అరిగిపోయి పంటి రెండవ పొర డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు ఈ టీత్ అనేది సెన్సిటివ్గా తయారవుతాయి, డెంటిన్ హైపర్ సెన్సిటివిటీ అంటారు. సో ఈ సెన్సిటివిటీకి కారణాలు ముఖ్యమైన కారణాలు ఇవే, ఫాల్టీ టూత్ బ్రషింగ్ అంటే బ్రషింగ్ సరిగా చేయకపోవడము, గట్టి బ్రష్ వాడడం అంటే సాఫ్ట్ బ్రష్ కాకుండా హార్డ్ బ్రష్ వాడడము, తర్వాత నిద్రలో పళ్ళు కొరికే అలవాటు ఉన్నా, కొందరికి స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో పళ్ళు కొరికి ఉంచుతారు అట్లా ఉన్నా, లేదంటే ఎక్కువగా ఈ వక్క పొడి అట్లాంటివి తిన్నా ఈ ఎనామిల్ పొర అరిగిపోయి సెన్సిటివిటీ అనేది వస్తుంది. సో దాన్ని మనం మొదటి దశలో గుర్తిస్తే రిస్టరేషన్స్ అంటే ఫిల్లింగ్స్ ద్వారా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అది అట్లనే వదిలేస్తే మళ్ళీ అది ఇన్ఫెక్షన్ అయ్యి రూట్ కెనాల్ వరకు పోయే అవకాశం ఉంటుంది. సార్, మరియు ఇందాక మీరు చెప్పినట్టు మనం నిజామాబాద్ ప్రజల్లో లేదా ప్రజల్లో చూసినట్టయితే చాలా మందికి గుట్కా జర్దా తినేటటువంటి అలవాటు ఉంది, మరి దీనివల్ల ఇది తినడం వల్ల ఎలాంటి దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది? ఈ మధ్యలో మన భారతదేశం ఏంటంటే ప్రపంచంలో రాజధాని లాగా అయిపోయింది, ప్రపంచ రాజధాని దేనికి అంటే నోటి క్యాన్సర్కి. నోటి క్యాన్సర్కి హైయెస్ట్ కేసెస్ మన ప్రపంచంలో ఇప్పుడు రిపోర్ట్ అవుతున్న ఎక్కువ కేసెస్ నోటి క్యాన్సర్ మన భారతదేశంలో అవుతున్నాయి. సో దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే ఈ అలవాట్లు, గుట్కా కానీ జర్దా కానీ తంబాకు కానీ ఇట్లాంటి అలవాట్లతోటి నోట్లో డిఫరెంట్ స్టేజెస్లో క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో మొదటి దశలు ఏంటంటే సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు మెడికల్ కండిషన్, దాని తర్వాత ల్యూకోప్లేకియా, దాని తర్వాత నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో శరీరంలోని మొత్తం క్యాన్సర్లలో మూడవ ముఖ్య క్యాన్సర్ ఏంటంటే నోటి క్యాన్సర్, రెండవ కారణం కానీ మూడవ కానీ అంటే ఎక్కువ కేసెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ లో సెకండ్ హైయెస్ట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ నోటి క్యాన్సర్. సో ఈ నోటి క్యాన్సర్ మన శరీరంలోని ఇతర క్యాన్సర్ల లాగా కాకుండా ఎక్కువ మట్టుకి ఇవి మన అలవాట్లకు సంబంధించినవి ఉంటాయి, అంటే కొని తెచ్చుకునే క్యాన్సర్. మనం నోటి క్యాన్సర్ అనేది ఎక్కువ సార్లు కొని తెచ్చుకునేదే ఉంటది, కొన్నిసార్లే మనం మన చేతుల్లో లేకుండా వచ్చే వ్యాధులు కాకుండా ఎక్కువ సార్లు 80% కొని తెచ్చుకునే క్యాన్సర్లు నోటి క్యాన్సర్ ముఖ్యమైనది.
సో దీనికి కారణాలు ఇవే, జర్ద గానీ తంబాకు గుట్కా అట్లాంటివి తినడం అనేది మానేసేయాలి. చాలా సార్లు పేషెంట్స్ మానేయాలనుకుంటారు కానీ మానేయలేరు. సో దానికి కూడా చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కొందరు ఎంత అడిక్టెడ్ ఉంటారంటే వాళ్ళకి నోరు తెరవడానికి రాదు, కారం తింటే నోరు మంట రావడము, తర్వాత నోరు నుంచి తెరవడానికి ఇబ్బంది అవుతుంది, నోట్లో పుల్ అవుతుంటాయి, అయినా కూడా వాళ్ళు ఆ అలవాటుకి అడిక్ట్ అయిపోయి మానడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సార్ అలాగే చాలా మంది అంటూ ఉంటారు, ఇప్పుడు క్యాన్సర్ అని వచ్చిన తర్వాత దాన్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము, లేదా ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉందని ఎలా నిర్ధారించవచ్చు? నోటి క్యాన్సర్ నిర్ధారణ చాలా సులువుగా చేయొచ్చు అమ్మ, చాలా సులువుగా చేయొచ్చు. మనం నోటి క్యాన్సర్ కి సంబంధించి డౌట్ ఉంటే అక్కడ కొంచెం భాగం మనం కట్ చేసి బయాప్సీ టెస్ట్ అని చేస్తారు. సో అది బయాప్సీకి పంపిస్తాము, అది ఎట్లాంటి క్యాన్సర్ అనేది నిర్ధారణ చేస్తాము. ఒకవేళ తొలి దశలో అది శరీరంలోని ఇతర భాగాలకి పోకుండా మనం ముందే గుర్తించగలిగితే నోటి క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి రారు. చాలా మంది నోట్లో ఏదో పుల్ అయితే వాళ్ళే సెల్ఫ్ గా మెడికల్ షాప్ లో ఆయింట్మెంట్స్ కొనుక్కొని వాడడము, అట్లాంటి సెల్ఫ్ ట్రీట్మెంట్స్ చేయకుండా వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఏదన్నా అవసరం ఉంటే బయాప్సీ లాంటివి చేసి మొదటి దశలో గుర్తిస్తే దానికి మళ్ళీ టీమ్ ఆఫ్ ఆంకాలజిస్ట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, అంటే రేడియేషన్ ఇవ్వాలా, లేదంటే ఇంజెక్షన్స్ ఇవ్వాలా, లేదంటే సర్జరీ చేయాలా. అట్లాంటిది మొదటి దశలో చేస్తే పేషెంట్ సర్వైవల్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. నోటి క్యాన్సర్ సర్వైవల్స్ అంటే క్యాన్సర్ సర్వైవర్స్ నోటి క్యాన్సర్ సర్వైవల్స్ చాలా ఎక్కువగా మంది ఉంటారు. 20 ఏళ్ళు అయినా కూడా ఏం కాదు, బాగానే ఉంటారు మొదటి దశలో గుర్తిస్తే. కొందరు అశ్రద్ధ చేసి శరీరంలోని ఇతర భాగాలకు పోయినాక వస్తే మటుకి ఇట్ డిపెండ్స్ ఆన్ ది కేస్, ఎట్లా ఏ భాగానికి స్ప్రెడ్ అయింది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సార్ ఒకవేళ క్యాన్సర్ ఉందని నిర్ధారించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా అది రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, డెఫినెట్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మనం ముందు రాకుండా కాపాడుకోవడమే ఏదైనా ఇట్ హ్యాస్ మోర్ అడ్వాంటేజెస్ దాన్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే రాకుండా ముందే కాపాడుకోవడం అనేది చాలా ఉత్తమం. అందుకే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో అలవాట్లుంటే మానుకోవాలి, ఒకటి ఏదన్నా వక్క పొడి గానీ, తర్వాత జర్దా గానీ తంబాకు గానీ. కొందరు వస్తారు మాకు ఎట్లాంటి అలవాటు లేదు సార్, అయినా నాకు వచ్చిందని బాధపడుతుంటారు. వాళ్ళకి సెకండ్ రీజన్ ఏంటంటే కొందరికి టీత్ బ్రేక్ అయి ఉంటాయి ఓల్డ్ ఏజ్ లో, పళ్ళు విరిగిపోయినాయి, తర్వాత పుప్పి పళ్ళు ఉండి షార్ప్ టీత్ ఉంటాయి, పళ్ళు అరిగిపోయిన షార్ప్ ఉంటాయి. వాళ్ళకి ఆ టీత్ తినేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆ షార్ప్ మార్జిన్స్ చిగురికి గానీ చెంపకి గానీ నోటి నాలుక గానీ గుచ్చుకోవడం జరుగుతుంది. అప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి రారు వాళ్ళు. వాళ్ళ తినే అలవాట్లు మానుకుంటారు కానీ డాక్టర్ దగ్గరికి రారు. సో డాక్టర్ దగ్గరికి వస్తే ఏంటంటే సింపుల్ గా టీత్ ని సెలెక్టివ్ గ్రైండింగ్ అని చేసి ఆ షార్ప్ మార్జిన్స్ అంతా తీస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఒకటి అలవాట్లు ఏదన్నా ఉంటే మానుకోవడము, షార్ప్ టీత్ ఉంటే వాటిని ప్రాపర్ గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి స్మూత్ చేయించుకోవడము, తర్వాత ఏదన్నా అల్సర్ నోట్లో ఎనీ అల్సర్ నోట్లో ఎట్లాంటి పుండైనా ఒక 15 రోజుల కంటే ఎక్కువగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి రావాల్సిందే, ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి రావాలి, చూపించుకోవాలి. 15 రోజుల కంటే ఎక్కువగా నోట్లో పుండు ఉంది మానట్లేదు అంటే వీ షుడ్ సస్పెక్ట్ సంథింగ్, అది సీరియస్ గా తీసుకొని డెంటిస్ట్ దగ్గరికి రావాలి. తర్వాత ముందే భయపడతారు కొందరు పేషెంట్స్. ఎట్లుంటారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు క్యాన్సర్ అని చెప్తాడేమో అని భయంతో అవాయిడ్ చేస్తుంటారు, కానీ అది సొల్యూషన్ కాదు. దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్. వీ షుడ్ ఫేస్ ఇట్, కమ్అట్ ఓపెన్ గా బయటకు రావాలి, చికిత్స ఏదైనా ఉంటే తీసుకోవాలి. అప్పుడే మనకి తగ్గే అంటే ఎక్కువగా ప్రాబబిలిటీస్ తగ్గే ఇది ఎక్కువగా ఉంటుంది అవకాశం. సో మీరు ఇందాక చెప్పారు క్యాన్సర్ పేషెంట్స్ ని వాళ్ళు చాలా మంది అంటూ ఉంటారు జర్దా లేదా గుట్కా తినే అలవాటు ఉంటే దాన్ని మానిపించలేము, సార్ మానాలి అనుకున్నాము కానీ అది కుదరట్లేదు, దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది అని మీరు అన్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ దానికి? దానికి అంటే ఒకటి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ నికోటిన్ అనే పదార్థం అనేది దట్ ఈస్ అ మెయిన్ ఇంగ్రీడియంట్, అంటే ఈ తంబాకులో కానీ జర్దాలో కానీ ఆ నికోటిన్ అనే దానికి అడిక్ట్ అవుతుంది. సో నికోటిన్ తో పాటు
కొన్ని వందల ఇతర పదార్థాలు ఈ జర్దాలో తంబాకులో ఉంటాయి. సో అవేం చేస్తాయంటే అవే మెయిన్ కారణం క్యాన్సర్ అవడానికి. సో కానీ అలవాటు పడడానికి కారణం మట్టుకి నికోటిన్. సో అదర్ ఇంప్యూరిటీస్ అనేటి క్యాన్సర్ రావడానికి కారణము. ఇప్పుడు ఏమైతుందంటే మార్కెట్ లో నికోటిన్ గమ్స్ దొరుకుతుంది, అంటే ఎట్లయితే చూయింగ్ గమ్ బబుల్ గమ్ దొరుకుతుందో అట్లాంటిదే నికోటిన్ గమ్స్ అనేటివి దొరుకుతాయి. సో డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు మెడికల్ షాప్ లో ఆ నికోటిన్ గమ్స్ తీసుకుంటే వాళ్ళకి ఎప్పుడైతే ఆ డిజైర్ అది తినాలి అని అనిపిస్తుందో అప్పుడు జర్దా గుట్కా బదులు నికోటిన్ గమ్స్ తింటే వాళ్ళకి సేమ్ టేస్ట్ వస్తుంది. అది కొద్ది రోజుల పాటు మనం ఫస్ట్ ఒక టాబ్లెట్ 4 mg తర్వాత 2 mg అట్లా చేసి మెల్లగా తగ్గించాలి. ఇది మెడికల్ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ది అదర్ పార్ట్ ఇస్ పేషెంట్ కి సైకలాజికల్ గా నాకు మానాలి, నేను మానాలి అని గట్టిగా అనుకోవాలి. అనుకోవడానికి వాళ్ళకి బిహేవియర్ ట్రైనింగ్ కానీ లేదంటే కొన్ని మెడిసిన్స్ కానీ సైకలాజికల్ ట్రీట్మెంట్స్ కానీ అట్లాంటి అవసరం ఉన్న తీసుకోవచ్చు. డి అడిక్షన్ ట్రీట్మెంట్స్ అంటారు. ఆ డి అడిక్షన్ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా వాళ్ళకి ఆ అలవాటు అంటే ఆ టైం వచ్చినప్పుడు తినాలనిపించినప్పుడు వాళ్ళకి ఆ అలవాటు అంటే ఆలోచన రాకుండా కాపాడుకోవడానికి కూడా కొన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. సార్ అలాగే చాలా మందికి వాళ్ళ కలర్ పంటి కలర్ లేకుండా కూడా కాన్ఫిడెన్స్ లేకపోవడం అంటే ఎల్లోయిష్ కలర్ అవ్వడం కానీ కొంతమంది పిల్లలను చూస్తూ ఉంటాము మెడిసిన్స్ తాగడం వల్ల బ్లాక్ కలర్ గా అవుతుంది, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? అంటే ఈ మెడిసిన్స్ వల్ల వచ్చేది అది చిన్నపిల్లల్లో ఐరన్ సిరప్ అట్లాంటిది ఇచ్చినప్పుడు కొందరికి టీత్ కలర్ ఏదైతే చేంజ్ అవుతుందో అట్లానే నోటిలో ఉండే కొన్ని రకాలైన బ్యాక్టీరియా తోటి అవి క్రోమోజెనిక్ బ్యాక్టీరియా అంటారు. కొన్నిసార్లు ఈ ఐరన్ టాబ్లెట్స్ తోటి ఐరన్ సిరప్ తోటి కూడా టీత్ కలర్ చేంజ్ అవుతాయి. సో అవి మనం టెంపరీగా ఉండి తగ్గిపోతుంది, వాటికి టీత్ క్లీనింగ్ తో సరిపోతుంది. అది కాకుండా కొందరికి తాగేట్ నీళ్లలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంటే ఫ్లోరోసిస్ అంటారు, డెంటల్ ఫ్లోరోసిస్. సో అట్లాంటి ఫ్లోరోసిస్ కేసులలో మనకు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. బ్లీచింగ్ ట్రీట్మెంట్, తర్వాత వెనీర్స్. వెనీర్స్ అంటే టీత్ పైన ఒక సన్నటి పొరలాగా ఇవ్వడం జరుగుతుంది. బ్లీచింగ్ అంటే టీత్ కే మనం బ్లీచింగ్ మెటీరియల్ పెట్టి వైటనింగ్ అనేది చేయడం జరుగుతుంది. అది కాకుండా సెరమిక్ క్యాప్స్ లాంటి డిఫరెంట్ ట్రీట్మెంట్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఆ కేసుని బట్టి మనం సెలెక్ట్ చేస్తాం, అంటే వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి వేరియస్ రీజన్ ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కొందరికి దవడ సైజులో మిస్ ప్రపోర్షన్ ఉంటుంది, అంటే దవడ సైజు పెద్దగా చిన్నగా ఉండి అంటే పైన దవడ పెద్దగా ఉండడం కానీ లేదంటే కింది దవడ చిన్నగా కానీ పెద్దగా కానీ ఉండడం. సో ఇట్లాంటి వాళ్ళకి ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అని అంటే కాస్మెటిక్ సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి. సో అదొక 3 గంటల్లో వాళ్ళ ఫేస్ మొత్తం షేప్ చేంజ్ అయిపోతుంది, వాళ్ళు అనుకున్నట్టు తయారు చేయొచ్చు. సో అది ఆ సర్జరీ చాలా కేసులు మా దగ్గర జరుగుతున్నాయి. దాదాపు 20 సంవత్సరాల కింద 19 సంవత్సరాల కింద కూడా మేము క్లినిక్ పెట్టిన కొత్తలు కూడా చాలా కేసెస్ కాస్మెటిక్ సర్జరీస్ చేయడం జరిగింది. సో పేషెంట్స్ కొందరు అమ్మాయిలు వస్తారు, వాళ్ళకి ఆ ఎత్తు పళ్ళు ఉన్నందుకు చాలా సంవత్సరాలు పెళ్లి కుదరదు. వాళ్ళు ఏంటంటే పెళ్లి చూపులు ఎవరైనా వస్తారేమో అనే దాంతో క్లిప్స్ పెట్టుకోరు. అంటే నేను క్లిప్స్ పెట్టుకోగానే మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చి నా నోట్లో క్లిప్స్ చూసి బాగాలేదు ఈ అమ్మాయిని వెళ్ళిపోతారేమో అని భయం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ట్రీట్మెంట్ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, అంటే క్లిప్స్ పెట్టుకోకుండా అట్లా కొందరికి అనుకోని కారణాలతో లేట్ అవుతుంది, పెళ్లి కుదరడంలో లేట్ అవుతుంది, క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకోరు. కానీ ఒక 5 డే వచ్చి నాకు 3 మంత్స్ లో పెళ్లి ఉంది, నాకు ఒప్పుకున్నారు కానీ ట్రీట్మెంట్ చేసుకొని రమ్మన్నారు అని వస్తారు. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో వాళ్ళకి ఏంటంటే మనం 1 డేలో కాస్మెటిక్ సర్జరీ చేసి ఇంటికి పంపించేయచ్చు, ఒకటే రోజుల్లో వాళ్ళ సర్జరీ చేసేయచ్చు. సేమ్ డే మనము ఒక రోజు ఎక్స్ట్రా ఉంచుకొని 2 డేస్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ కాస్మెటిక్ సర్జరీస్ చాలా మంచి పద్ధతులు, అవి తొందరగా ట్రీట్మెంట్ అయిపోతుంది, పేషెంట్ కి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడం.
జరుగుతుంది. చాలా కేసులు సాటిస్ఫైడ్ ఉంటారు. సార్, అలాగే చాలా మంది ఇప్పుడు విశ్వరీశ్వర చూసే బహుశా అందులో కూడా ప్రజలు కిడ్స్ ట్రీట్మెంట్ చేయకుండా పెళ్లికి, మీరు అన్నట్టు పెళ్లికి ఎక్కువ రోజులు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇది మంచి ట్రీట్మెంట్ అంటారు. డెఫినెట్ గా మంచి ట్రీట్మెంట్ అంటే అది దవడ సైజ్ కి సంబంధించి ఏదైనా తేడాలు ఉంటే మట్టుకి చేస్తాము. దవడ సైజ్ నార్మల్ గా ఉండి టీత్ మట్టుకే మనకి కొంచెం ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, దవడ సైజ్ కరెక్ట్ ఉంది, కేవలం టీత్ లోనే మనకి ఇర్రెగ్యులారిటీస్ అంటే ఎగుడు దిగుడుగా ఉండడం అట్లా ఉంటే కూడా బయటకి కనిపించని క్లిప్స్ ఉన్నాయి, అంటే లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటారు. అంటే క్లిప్స్ బయటకు కనిపించవు, టీత్ లోపల నుంచే క్లిప్స్ ఉంటాయి. సో అట్లాంటి క్లిప్స్ బయట కనిపించినప్పుడు వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. ఎక్కువసార్లు ఏంటంటే బయట కనబడద్దు అనేది ఒకటి మెయిన్ ఆబ్జెక్షన్. సో లింగువల్ ఆర్థోడాంటిక్స్ ద్వారా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా అలైనర్స్ అని కూడా వచ్చాయి, ఇన్వైజర్ లైన్ అని, తర్వాత క్లియర్ పాత్ అని అమెరికన్ కంపెనీస్ కొన్ని వచ్చాయి. అదేంటంటే వాళ్ళకి క్లిప్స్ పెట్టినట్టు కనబడదు, కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు రొటీన్ గా ఫిక్స్డ్ క్లిప్ కంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఈ క్లిప్స్ పెట్టుకున్నట్టు కనిపించదు. ట్రీట్మెంట్ జరుగుతుంటది, పేషెంట్ కే తెలుసు, ఎవరికి తెలియదు. సో అట్లాంటి ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మన దగ్గరికి పేషెంట్ వస్తే అన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు ఏది చేయించుకుంటా అంటే ఆ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సార్, అలాగే మార్చ్ 6th కి మనం వరల్డ్ ఓరల్ హెల్త్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము లేదా ఆదరిస్తుంటాం ఆ రోజుని. మరి వరల్డ్ ఓరల్ హెల్త్ డే ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకురావాలనుకుంటున్నాం? అదే ఇప్పుడు ఫోకస్ ఆన్ ఓరల్ హెల్త్ అంటే నోటి ఆరోగ్యం అనేది సంపూర్ణ ఆరోగ్యానికి మొదటి మెట్టు అనేది వరల్డ్ ఓరల్ హెల్త్ డే అంటే నోటి ఆరోగ్యానికి సంబంధించి మనం ఈ డెవలపింగ్ కంట్రీస్ లో ఈ మధ్యలో చూసాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుంది అంటే నోటి ఆరోగ్యానికి సంబంధించి. ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అంటే స్కూల్ చిల్డ్రన్స్ లో డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి చిన్న వయసులోనే వాళ్ళకి టీత్ గురించి, నోటి గురించి, పళ్ళ గురించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే మొత్తం ఆరోగ్యంతో పాటు నోటి ఆరోగ్యం గురించి, పళ్ళ ఆరోగ్యం గురించి స్కూల్స్ లో పిల్లలకి బ్రషింగ్ టెక్నిక్స్, తర్వాత పుప్పి పళ్ళు ఉంటాయి అంటే ఏంటి, తర్వాత తినే అలవాట్లు ఎట్లా దీనికి కారణాలు అవుతాయి, తర్వాత ఎప్పుడు డెంటిస్ట్ ని కలవాలి, ఇట్లాంటి ఫోకస్ మోర్ ఆన్ ది ఓరల్ హెల్త్ అనేది ఇది మెయిన్ కాన్సెప్ట్. సో దీని వల్ల మనకు ప్రజలకు ఎంత అవగాహన ఉంటే అంత మంది ఆరోగ్యంగా ఉంటారు అనేసి మనం కోరుకుంటాం. సార్, అలాగే కృత్రిమ పళ్ళు అని అంటారు కదా, అమర్చడం, పళ్ళను అమర్చడం, ఇంప్లాంట్స్ అని కూడా అంటారు, దీన్ని ఇవి ట్రీట్మెంట్ గురించి మా విశ్వరీశ్వర ప్రేక్షకులు చెప్పగలుగుతారా? ఇంప్లాంట్స్ అనేటి డెంటల్ అంటే కొందరికి పళ్ళు ఉండవు, ఆ పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు కావాలనుకుంటారు. అట్లాంటప్పుడు రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే అటు ఇటు రెండు పళ్ళని కరెక్ట్ సైజ్ లో తగ్గించి వాటి సపోర్ట్ తో ఫిక్స్ చేయడం అనేది ఒక పద్ధతి, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫిక్స్డ్ పార్షియల్ డెంచర్. అది కాకుండా కొందరు ఏమంటారంటే నాకు పక్క టీత్ ని ముట్టుకోవద్దు, అటు ఇటు పళ్ళని ఏం చేయకుండా పళ్ళు తీయకుండా ఫిక్స్డ్ పళ్ళు కావాలంటారు. అట్లాంటప్పుడు ఇంప్లాంట్స్ అనేటి ఆప్షన్. ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే ఎముక లోపల ఇంప్లాంట్ పోర్షన్ ఫిక్స్ చేస్తారు, అంటే ఎముక లోపల ఆ ఇంప్లాంట్ మెటాలిక్ ఇంప్లాంట్ అనేది పెడతారు, అది టైటానియం ఇంప్లాంట్ ఉంటుంది. సో ఆ ఇంప్లాంట్ బోన్ లో పెట్టి పంటి వేరు లాగా అది ఇంప్లాంట్ పనిచేస్తుంది. సో ఆ ఇంప్లాంట్ ఎముక లోపల ఒక భాగం అయిపోతుంది, ఆసియో ఇంటిగ్రేటెడ్ అయిపోతుంది, అంటే ఎముక లోపల గట్టిపడ్డ తర్వాత దానిపైన పళ్ళు బిగించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ సింపుల్ ట్రీట్మెంట్, ఒకటే సిట్టింగ్ లో ఇంప్లాంట్స్ పెట్టేస్తారు, తర్వాత మళ్ళీ దానిపైన పళ్ళు బిగిస్తే పక్క టీత్ని మనం కట్ చేసే అవసరం లేకుండా బాగుంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ ని కలవండి, మీరు ప్రతిరోజు 2 సార్లు బ్రష్ చేయండి, తర్వాత మీ చిన్నపిల్లలకి ఎట్ ది ఏజ్ ఆఫ్ 2 ఇయర్స్ నుంచే బ్రషింగ్ టెక్నిక్ ఏంటో నేర్పించండి, తర్వాత చిన్నపిల్లలకి ఎక్కువగా జంక్ ఫుడ్ ఇవ్వకుండా, తర్వాత వాళ్ళకి బిట్వీన్ ద మీల్స్ స్నాక్స్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆ మధ్యలో చిరుతిళ్ళు ఎక్కువగా తినడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్నపిల్లలకి. సో వాళ్ళకి చాలా మంది పాల పల్లె కదా పడిపోతాయని అశ్రద్ధ చేస్తుంటారు, అట్లని కాకుండా చిన్నపిల్లలకైనా నోటి దవడ సైజ్ కానీ, పళ్ళు కానీ, మాట్లాడే తీరు కానీ, తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ,
ఆహారం తీసుకునేది కానీ అన్ని బాగుండాలంటే పళ్ళు కూడా బాగుండాలి. సో డెంటిస్ట్ ని ప్రతి 6 మంత్స్ కి ఒకసారి కలిసి ఏదైనా మొదటి దశలోనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే గుర్తుంచుకొని డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. 6 మంత్స్ కి ఒకసారి కలవండి. ప్రతిరోజు 2 సార్లు బ్రష్ చేయాలి. అంతేకాకుండా బ్రష్ చేసినాక చిగుర్లను బాగా మసాజ్ చేయాలి. చిగుర్లు గట్టిగా ఉంటేనే పళ్ళు గట్టిగా ఉంటాయి. అది కాకుండా ఇంకేదన్నా మీకు ఇబ్బందులు ఉంటే మీ దగ్గరలో ఉన్న డెంటల్ సర్జన్స్ ని కలిసి వాళ్ళ సలహాలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇంతటితో ఈ చర్చ కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు ఎం ప్రతాప్ కుమార్ గారు, రూట్ కెనాల్ స్పెషలిస్ట్. దాదాపు 19 సంవత్సరాల నుంచి దంత వైద్య వృత్తిలో తనంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ గారు నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు దాదాపు 19 సంవత్సరాల నుంచి తనదైనటువంటి రీతిలో చాలా చక్కని సేవలను అందిస్తూ ఉన్నారు నిజామాబాద్ లో ఉన్నటువంటి నవత డెంటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో. సార్, మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు దంత ఆరోగ్యంపై మరియు దంత సమస్యలపై ఉన్నటువంటి డౌట్స్ చాలా మటుకు క్లారిఫై అయిందని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించండి. ఇంతటితో ఈ చర్చ కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు రూట్ కెనాల్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ గారు, నవత డెంటల్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్, అలాగే ప్రిన్సిపల్ మేఘనా డెంటల్ కాలేజ్ నిజామాబాద్. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నది మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లిటిల్ సైనింగ్ ఆఫ్.